పరువు నష్టం కేసులో మెజిస్ట్రేట్ కోర్టు తనను దోషిగా నిర్ధారించడాన్ని సవాల్ చేస్తూ సూరత్ కోర్టులో రాహుల్ గాంధీ వేసిన పిటిషన్ విచారణ ఏప్రిల్ 20వ తేదీకి వాయిదా పడింది. ఇవాళ ఉదయం పిటిషన్పై విచారించిన కోర్టు ఇరు వర్గాల వాదనలు వింది. తదుపరి విచారణ 20వ తేదీకి వాయిదా వేసింది. దొంగలందరికీ మోదీ ఇంటి పేరు ఉంటుందని 2019లో కర్ణాటకలో రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. దీనిపై బీజేపీ నేత పూర్ణేష్ మోదీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో మార్చి 23న రాహుల్ గాంధీని మెజిస్ట్రేట్ కోర్టు దోషిగా నిర్ధారించింది. దీంతో రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది.